వలస కార్మికులు ఎవరు ఒక్క పూట కూడా పస్తులు ఉండకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మానకొండూరు శాసనసభ్యులు రసమయ బాలకిషన్ తెలిపారు. పొట్టకుటి కోసం కూలీ పనులు చేసుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్న వలస కూలీలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బియ్యం నగదు రూపేణా అండగా ఉంటామని, దీనిలో భాగంగానే ఇల్లంతకుంట గ్రామంలో పలువురు వలస కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినట్లు రసమయ బాలకిషన్ తెలిపారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటించి కరోనా మహమ్మారి నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యం నగదును ఇచ్చేందుకు కూపన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ వెంకటరమణరెడ్డి, రోండ్ల తిరుపతి రెడ్డి, ఎంపీడీఓ అమరేందర్ రాజు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికారులు ఉన్నారు. కలిగించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యం ఒక 500 రూపాయలను వారికి అందజేయడం జరిగినది. అలాగే ముఖ్యంగా ఇవాళ ఇళ్లలో ఉన్నటువంటి చాలామంది నిరుపేదలైనటువంటి ప్రజలకు కూడా రేపు 1-2 రోజుల్లోనే వాళ్ళందరికీ కూడా 12 కిలోల బియ్యం ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు బ్యాంకు ద్వారా అందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని అది కూడా మొదలవుతా ఉన్నది. ముఖ్యంగా నేను అందరికీ కూడా ప్రజలందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ భారతదేశ పరిస్థితుల్లో ఇవాళ ఎట్లా వంటి పరిస్థితులు ఉన్నాయో మన అందరికీ తెలిసిన విషయమే. ఒకవైపు అభివృద్ధి చెందినటువంటి శాస్త్ర సాంకేతికంగా విజ్ఞానవంతంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో కూడా ఇలా లక్షలాది మంది ఈ బారిన పడి అనేక మంది మృత్యువాత పడుతున్నటువంటి విషయం మన అందరికీ తెలిసే. మరి ముందు జాగ్రత్తగా ఇలా మన ప్రధానమంత్రి మోడీ గారు కొంతవరకు దీన్ని స్వీయ రక్షణకు పరిమితం చేసినటువంటి గొప్ప నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు కూడా అహర్నిశలు పనిచేస్తున్న విషయం కూడా మన అందరికి తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి గ్రామాలలో ఉన్నటువంటి యువకులు చాలామంది కూడా ఇది పల్లెకు రాదు, మాకేమవుతుంది, మాకేం కాదన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. దయచేసి నిర్లక్ష్యం అనేది మన ప్రాణానికి ముప్పుగా మీరు భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యువతకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నది, మాకేం కాదు అని చెప్పేసి చాలామంది బయట తిరుగుతూ ఉన్నారు. సరే, మీకు యువకులు కాబట్టి మీకు రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటే మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వృద్ధులన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే కరీంనగర్లో మొన్న ఇండోనేషియా నుంచి వచ్చినటువంటి వాళ్లకు గైడ్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి అతనికి వాళ్ళు ఉంటే మీకు వచ్చిన వాటిని కూడా తప్పకుండా